హాయ్ అండి ఈరోజు వీడియోలో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణ వేసుకున్న మోడల్ హ్యాండ్స్ ఎలాగా కటింగ్ చేయాలి ఎలాగా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తాను ఈ మోడలు సాదాబ్లో అంటే మనం రెగ్యులర్గా వేసుకున్న శారీస్ మీద అయితే చాలా బాగా ఉంటుందండి ఏ బ్లౌజ్కైనా ఇట్టే సెట్ అయిపోతుంది ఇది కటింగ్ స్టిచ్చింగ్ చేయడానికి పెద్ద పెద్ద టైలర్స్ కూడా అవసరం లేదు మన ఇంట్లో మిషన్ కుట్టుకునే వాళ్ళు నార్మల్గా స్టిచ్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ అదే విధంగా ఫినిషింగ్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి అంత ఈజీగా మీకు చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇప్పుడైతే మనం కటింగ్ చేసినప్పుడు కంపల్సరిగా పేపర్ మీదే కటింగ్ చేసుకోవాలండి డైరెక్ట్గా ఎప్పుడు క్లాత్ మీద కట్ చేయకూడదు ఎందుకంటే మనకి కొద్దిగా కట్ అనేది ఎక్కువ అవసరం అవుతుంది ముందుగానే మీరు బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ మీద కట్ చేశారనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది సో ఇది వచ్చేసి శారీలో వచ్చిన క్లాత్ అండి నేను టెన్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను మిగతా గ్రీన్ కలర్ వచ్చేసి నార్మల్ బ్లౌజు పీసు సో ఇప్పుడు చూడండి నేనైతే పేపర్ మీద కటింగ్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి ఏమాత్రం కొలతలు కానీ పెద్ద పెద్ద టైలర్స్ కూడా అవసరం లేదు బుటిక్లో వచ్చిన ఫినిషింగే మన ఇంట్లో కూడా కుట్టేసుకోవచ్చు మన హ్యాండ్స్కైనా మన బ్లౌజ్కి సో నాకు వచ్చేసి పొడుగు తొమ్మిదిన్నర తీసుకున్నాను కింద ఖర్చు కోసం ఒక పావించి అయితే మార్జిన్ వేసుకున్నాను ఇది ఎల్బో హ్యాండ్స్కి అయితేనే చాలా బాగుంటుందండి షార్ట్ హ్యాండ్స్కి బాగోదు అంతలాగా అంటే బాగున్నా కూడా ఆ రావాలంటే మీకు అయితే కంపల్సరీ త్రీ బై ఫోర్తే రావాలి తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేసుకుని ఎగ్స్ట్రా ఖచ్చే కోసం ఇంకొక ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి నార్మల్గా మీరు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటారో అదే విధంగానే మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నాకు ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై అండి చిన్న సైజ్ బ్లౌజు అందుకుని చంకడౌన్ అనేది మూడు పెట్టుకుని మార్కింగ్ వేసుకున్నాను కింద నాకు లూజ్ వచ్చేసి పదకొండు దాంట్లో సగం వచ్చేసి ఐదున్నర ఒక రెండు ఇంచులు అనేవి ఎగ్ ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు మీకు చంక డౌన్ ఎంత ఉందో ఆది బ్లౌజ్ తోటి చూసుకోండి సో నాకు వచ్చేసి పావుతో ఏడు వచ్చిందండి ఆరు ముప్పావు ఆరు ముప్పావుకి మీరు ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగ ఆరు ముప్పావుకి ఇలా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఎక్కడైతే మనం ఎగస్ట్రా మార్జిన్ వేసుకున్నామో అంతవరకు పైన వన్ ఇంచ్ వరకు ముందుకు వెళ్ళి ఇలాగా హ్యాండ్ కర్వ్ అని తీసేసుకోవాలి అంతే ఎక్కడ ముడతలు రావు మీకు చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది పైన మనకి పఫ్ కావాలండి పఫ్ కోసం ఒక టూ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు మీకు కావాలనుకుంటే ఒక త్రీ ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు సో మరి శారీలో వచ్చిన క్లాత్ కదా మరి సరిపోదు అందుకని టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి చాలామంది అడుగుతారు మళ్ళీ శారీ అయిపోతుందేమో అని అస్సలు అవ్వదండి అందుకని మనకు ఒక ఎయిట్ నుంచి టెన్ ఇంచ్ వరకు తీసుకుని సరిపోతుంది డిజైన్ కోసం కింద నుంచి మూడున్నరకు అయితే మార్కింగ్ వేసుకోండి ఇక్కడ చంక దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి టూ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ వేసేసుకుని వన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అంటే పైన ఒక పాటు కింద ఒక పాటు వస్తుందనమాట పైన వచ్చేసి శారీలో ఉన్న క్లాత్ కింద వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్లో ఉన్న క్లాత్ అనేది వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇది వచ్చేసి పైన క్లాత్కి కింద కింద క్లాత్ కోసం అయితే శారీ ఇలా దేని దానికి సపరేట్గా పెట్టేసుకోండి ఇలాగా సపరేట్గా ఇప్పుడు లైనింగ్ క్లాత్ కూడా దేని దానికి సపరేట్గా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేనైతే లైనింగ్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను సో కింద ఏ పార్ట్ అయితే వస్తుందో ఆ పార్ట్కి కావాల్సిన లైనింగ్ క్లాత్ అనమాట సేమ్ కలరు గ్రీన్ కలరు సో ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ క్రాస్కున్న చోట ఎగస్ట్రా మార్జిన్ వేసుకోవాలండి ఎందుకంటే మనకి అక్కడ మళ్ళీ జాయిన్ చేయాలి మన హ్యాండ్స్ని సో పైన అయితే అవసరం లేదు కింద మాత్రం ఇలా క్రాస్గా ఉన్న చోట మాత్రమే ఎగస్ట్రా మార్జిన్ వేసుకోవాలి చూడండి నెక్స్ట్ వేస్తాను అక్కడ పైపింగ్ వస్తుంది పైగా జాయింట్ కూడా వస్తుంది సో మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకోండి ఇలాగా దీన్ని కూడా ఇలా కట్ చేసుకోండి నెగ్స్టా ఉన్న కా క్లాత్ని సో ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి సో ఇది వచ్చేసి కింది పార్ట్ పైన పార్ట్ వచ్చేసి నాకు పింక్ కలర్ శారీలో ఉన్న క్లాత్ పింక్ వచ్చిందండి ఆ పింక్కి సంబంధించిన లైనింగ్ క్లాత్ కూడా తీసేసుకున్నాను సో వస్తుంది లుక్ అనేది సో పైన పఫ్ వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ క్లాత్ తీసుకోండి ఈ పాట్ మాట పైన పాట్ ఇది పఫ్ వస్తుంది కదా ఆ పార్ట్ నేను శారీలు ఉన్న అయితే తీసుకున్నాను ఒక ఎయిట్ ఎయిట్ నుంచి నైన్ ఇంచెస్ వరకు ఉంటుందండి సో దీనికి కూడా లైనింగ్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది లేకపోతే మీకు పఫ్ అనేది నిలబడదు సో నాకు ఇంట్లో ఉన్న క్లాత్ అయితే ఇలా మిగిలి ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది కంపల్సరీ లైనింగ్ వేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే పఫ్ నిలబడదు అంత లుక్గా రాదు ఒక పవర్ మీటర్ కంటే ఎక్కువ పట్ట పట్టదు మీకు లైనింగ్ అనేది సో చూసుకోండి ఎక్కడైతే కరెక్ట్గా వస్తుందో నాకు ఇంట్లో మిగిలిన క్లాత్ కథ ఇది అందుకని నేను ఇలాగే అడ్జస్ట్మెంట్లు అనేవి చేసుకుంటున్నాను సో ఇక్కడైతే కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు జాయింట్లు కూడా పడతాయి కానీ తర్వాత జాయిన్ చేసుకుంటాను సో ఇలా పెట్టేసుకుని ఇక్కడ క్రాస్గా ఉన్న చోట ఎగస్ట్రా మార్కింగ్ వేసుకోవాలండి ఇక్కడ ఎందుకంటే దీనికో జాయిన్ చేస్తాం కదా మనం దీనికి ఎలాంటి పైపింగ్లు రావు లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ అనేది సో ఇలాగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మార్కింగ్ వేసుకోండి పఫ్ నాకు కొంచెం ఎక్కువ పెట్టాను మామూలుగా కట్ చేసిన దానికన్నా పేపర్ నాకు పైన సరిపోలేదని చెప్పేసి టూ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక లైనింగ్ క్లాత్ ఉంది కాబట్టి మనకి మళ్ళీ ఇంకొంచెం ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను సో ఇలా ఉంటుందండి పైంది అయితే మనం పఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలుస్తుంది కదా అక్కడ ఒక టక్ పెట్టేసుకున్నారంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోండి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి చేసేసుకుని ఇలా పెట్టేసుకోండి యాక్చువల్గా కస్టమర్లే కట్ చేసి ఇచ్చారండి క్లాత్ అనేది సో నాకైతే ఇంత సరిపోదు ఒక ఎయిటీ ఎయిట్ నుంచి టెన్ ఇంచెస్ వరకు అయితే సరిపోతుంది కానీ వీళ్ళు ట్వెల్వ్ ఇంచెస్ వరకు అయితే కట్ చేశారు మీరు ఇంత కట్ చేసుకోకండి సో ఇది అయిపోయిందండి సో ఎలా వస్త చూడండి కింద పాటు ఇది వచ్చేసి పైన పాటు ఇలాగా వచ్చేసి కుర్చీలు వస్తాయి ఇలాగనమాట చూసారా లుక్ అనేది ఇలా ఉంటుంది సో ఇప్పుడు కింద పాటలో కూడా ఒరిజినల్ కట్ చేసేసుకోండి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్కి కింద మనకి హ్యాండ్ కోసము క్లాత్ ఇస్తారు అంటే అంచుతో ఉన్న క్లాత్ ఇస్తారు ఇది హ్యాండ్తో ఉన్న క్లాత్ దీన్ని కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి నాకు సైడ్కి జాయింట్స్ పడతాయి కుట్టేటప్పుడు అటాచ్ చేసుకుంటాను సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి కటింగ్ అనేది స్టిచ్చింగ్లో చూపిస్తాను చూడండి ఎలాగ స్టిచ్ చేయాలి ఏంటి అనేది వీణ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దేని దానికి నేను అంటించేసుకున్నానండి గమ్ముతోటి సో నేను కింద పైపింగ్ వేస్తున్నాను దీనికోసమని పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకుని క్రాస్గా కట్ చేసుకుని వన్ ఇంచ్ వరకు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాను పైపింగ్ కోసము సో ఫోల్డింగ్ చేసుకునేది నా లెఫ్ట్ సైడ్ పెట్టుకుని రైట్ సైడ్కి ఫోల్డింగ్ లేనిది పెట్టుకుని ఇలాగ స్టిచ్ చేస్తున్నాను దీనికి థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి థ్రెడ్ అనేది ఎక్కడైతే నేను ఇప్పుడు స్టిచ్ వేసానో అక్కడ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది సో దీనికోసమని మనం షాప్లో ఇచ్చి స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరమే లేదు మనం చాలా ఈజీగా అయితే మన హ్యాండ్తోటే మనమే మోడల్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది సో ఈజీగా ఉండేటట్టు మీకు చూపిస్తాను ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఆ తర్వాత హెమింగ్తో పని లేకుండా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి సో అయిపోయింది కదా ఇప్పుడు వీ షేప్ వచ్చే చోట కూడా మనకి కావాలండి ఇంకొకటి కూడా స్టిచ్ చేసేసుకోండి ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కావాల్సినంత పైపింగ్ తీసేసుకుని స్టిచ్ చేసేసుకోండి మనకి వీ షేప్ ఉన్న దగ్గర అదేవిధంగా కింద వస్తుంది పైపింగ్ అనేది పైపింగ్ వేసుకుంటేనే బాగుంటుందండి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మనకి హెమింగ్తో పని లేకుండా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా వేసుకున్న తర్వాత మనకి వీ షేప్ వచ్చింది కదా వీ షేప్ దగ్గర కూడా మనం పైపింగ్ అనేది వేసేసుకోవాలి మీకు శారీలు ఏ క్లాత్ వచ్చిందో ఆ క్లాత్ తోటి పైపింగ్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇలా వి వచ్చే చోట ఒక చిన్న టక్ పెట్టుకున్నారంటే అక్కడ షేప్ అవుట్ అవ్వకుండా చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది పైపింగ్ ఫినిషింగ్ అనేది ఒక చిన్న టక్లా పెట్టుకోండి అక్కడక్కడ టక్స్ పెట్టేసుకుంటే బాగా తిరుగుతుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి పైపింగ్ పెట్టేసుకోండి థ్రెడ్ పైపింగ్ తోటి పైపింగ్ చేసేసుకోండి మొత్తం ఇలాగా సన్నగా నీట్గా నా థ్రెడ్ పైపింగ్ వచ్చేసి పన్నెండవ నెంబర్ అండి చాలామంది అడిగారు నెంబర్ చెప్పమని ఈ నెంబర్ అయితే మీకు కరెక్ట్గా సరిపోతుంది సో అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సిచ్ వేసేసుకున్నారంటే మీకు పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది ఇలాగా ఇప్పుడు మనం పఫ్ పెట్టుకోవాలి పఫ్ అనేది రెడీ చేసుకుందాము ఒక కింద పాట అనేది రెడీ అయిపోయింది పైన పార్ట్ ఇలాగ పఫ్ ఎక్కడైతే మనం టక్స్ పెట్టుకున్నామో కటింగ్ వీడియోలో ఇలాగ సగం వరకు వచ్చేటట్టు ఇలా పెట్టుకున్న తర్వాత మిగతా సగం అనేది పాదం వైపుకు ఫ్రిల్ పెట్టుకోవాలి హ్యాండ్ మధ్యలో మనం ఒక టక్ పెట్టుకుంటామండి ఆ సగం వరకు పాదం వైపు పెట్టుకోవాలి ఫ్రిల్స్ అనేవి ఇంకా మిగతా ఫ్రిల్స్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి మన వైపుకు ఫోల్డింగ్ చేసుకోవాలండి సీదా వైపుకి అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదా ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఏ బ్లౌజ్ అయినా సరే ఇంతేలా అనేటట్టు ఉంటుందండి ప్రాసెస్ అనేది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే చాలా మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది మీకు సో ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇంకొక స్టిచ్ వేసేసుకోండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది అదేవిధంగా మోడల్ హ్యాండ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూసారా సో ఫైనల్గా నేను ఓపెన్ చేస్తాను చూడండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చేసేసి సబ్స్క్రైబ్ చేయండి